గొప్పలు చెప్పుకోవటం ఆ తర్వాత ప్రజల చెవిలో పూలు పెట్టడం వారికి మామూలు వ్యవహారంలాగా మారింది ఎన్నికల ముందు ఇష్టానుసారం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి మర్చిపోయారు ఒక పక్క రాష్ట్ర స్థాయి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటే మరొక పక్క నియోజకవర్గ స్థాయిలో అక్రమాలు అరాచకాలు అవినీతికి అంతర్గత కుమ్ములాటలకు అంతే లేకుండా పోయింది రైల్వే కోడూరు నియోజకవర్గం డ్రామానే పల్లెలో నిదర్శనం దాన కర్నూననే బిల్డప్ ఇచ్చుకోవడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం ఇప్పుడు ఆయన్ను అభాస్సు పాలు చేస్తోంది జనసేన అభ్యర్థి గెలిచిన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరావారిపల్లిలో ఆగస్టు చివరి వారంలో పవన్ కళ్యాణ్ గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు తమ ఊరి పాఠశాలకు ప్లే గ్రౌండ్ లేదంటూ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు వెంటనే స్పందించిన ఆయన ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో తానే సొంతంగా భూమిని కొని పాఠశాల ప్లేగ్రౌండ్ కోసం ఇస్తానంటూ హామీ ఇచ్చేశారు అంతేకాదు రాజకీయాల్లోకి రాకముందు పెట్టిన ట్రస్ట్ పేరును బయటకు తెచ్చి దాని ద్వారా మైసూరవారి పల్లె పాఠశాలకు భూమిని అందిస్తున్నట్టు ప్రకటించారు ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ కట్ చేస్తే జనసేన నేతల అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలయ్యాయి పదిహేను లక్షల రూపాయల ధర కూడా లేని భూమిని జనసేన నేతలు కొందరు పవన్ కళ్యాణ్ తాలూకా ట్రస్టుకు అరవై లక్షల రూపాయలకు అమ్మేశారట ఈ ఆరోపణ వైఎస్ఆర్సీపీ నేతలు చేయడం లేదు లేదా ఇతర విపక్ష పార్టీల నేతలు కూడా చేయడం లేదు ఈ అవినీతి భాగోతాన్ని జనసేన పార్టీ నేతలే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఒక గొప్ప ఉద్దేశంతో ఒక స్కూలుకు ఆటస్థలం ఉండాలని దానికోసం నేను ఖర్చు పెట్టుకుంటాను ఒక ఎకరా భూమి వచ్చే ఆటస్థలానికి డొనేట్ చేస్తానని చెప్తే దాన్ని కూడా కోడూరులో ఉన్న వాళ్ళ జనసేన నాయకులు కాదు ఫోర్ ట్వంటీ నాయకులు తాతరంశెట్టి నాగేంద్ర జోగినేని మణి వరికూటి నాగేంద్ర పగడాల వెంకటేష్ వాటితో పాటు ఇంకొకరు జోకరు అమ్మ పగడాల వెంకటేష్ మరి వాళ్ళ తల్లిగారు మీకు నేను ఒకటి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఇరవై లక్షల రూపాయలు చేసే సొమ్ము ఎకరా భూమి అరవై లక్షలకి అమ్ముతారా కోడూరు కోడూరులో మైసూర్వాళ్ళపల్లిలో నీకు ఎకరా అరవై లక్షలు ఉందా ఎక్కడుంది అమ్మా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే మొత్తం ఈ కోడుల్లో మీకు ఒకటే ఇన్వెచ్చుకున్న జన సైనికుల ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే అంటే మనం ఒక అన్యాయం జరిగింది దాని మీద మాటల వీడు జోగినేని మనీ అనేవాడు ఎన్ని క్రిమినల్ పని పనులు చేసిన వాడు లెక్కేలా ఊర్లో పాస్బుక్లు ఇచ్చాను ఇరవై వేలు ఏడైనా రైలు పట్టాలు అమ్ముకోవడం ట్రాన్స్ఫార్లు అమ్ముకోవడం వీడు చేసే దొంగతనాలు ఈ ఊరు లేకపోతే మొఖాన్ని వచ్చారు ఈయనకి అంత నీచేత నీచం వీడు విన్నారుగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల ఆగడాలు అవినీతి పనులు వీళ్ళు అంతర్గత విభేదాలతో వాస్తవాలు బయట పెట్టేస్తున్నారు మైసూరావారి పల్లెలో ఎకరా భూమి మార్కెట్ ధర పదిహేను లక్షల రూపాయలకు మించి లేదని కానీ తమ పార్టీ నాయకులే పవన్ కళ్యాణ్ వద్దే సొమ్ము నొక్కేశారని అదే పార్టీకి చెందిన నేతలు సోషల్ మీడియాకెక్కారు పనిలో పనిగా అక్కడ పెత్తనం సాగిస్తున్న జనసేన నాయకుల బాగోతాలు బయట పెడుతున్నారు మైసూరావారి పల్లె భూమి ధరల ఇష్యూ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయంలో స్థానిక నాయకులే మోసం చేశారా లేక పవన్ కళ్యాణే భూమి ధర ఎక్కువ చెప్పి గొప్పలకు పోతున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎకరా భూమి మరీ పదిహేను లక్షలంటే బాగోదని పవన్ కళ్యాణ్ అరవై లక్షల రూపాయలు చెప్పమన్నారా అనే అనుమానాన్ని కూడా కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం వీటన్నిటికంటే మిన్నగా పార్టీ కార్యకర్తల అవినీతి వ్యవహారాలు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు రావడం ఓ ఎకరం స్థలం విషయంలో జనసేన బండారం అంతా రోడ్డున పడుతూ ఉండడంతో ప్రజలు చీదరించుకుంటున్నారు ఒక పక్క సూపర్ సిక్స్ తో పాటు మేనిఫెస్టో హామీలు ఏమీ అమలు కావడం లేదు పక్క ఎవరికి వారు దోచుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఉండడంతో వీరికైనా మేము ఓటు వేసింది అని జనం వాపోతున్నారు